హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు ఇనియా సుల్తానా బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ అయినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎంట్రీ అయిన తర్వాత మెల్లమెల్లగా విన్నర్ దిశగా అడుగులు వేస్తూ వచ్చింది కోట్లాది మంది జనాల హృదయాల్ని గెలుచుకున్న ఇనియా సుల్తానా అదే కోట్లాది హృదయాలను బద్దలు కొట్టేసినంత పని అయిందనమాట హెల్మెట్ అయిపోయి బిగ్ బాస్ టిఆర్పి కూడా ఇనియా ఎలిమినేషన్ తర్వాత విపరీతంగా పడిపోయిందని చెప్తున్నారు అండ్ చాలా మంది బిగ్ బాస్ చూడమే మానేశామంటూ వ్యూవర్షిప్ కూడా తగ్గిందంటూ మన సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది ఇనియా ఎలిమినేట్ అయిన తర్వాత తన ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజ్ వీడియోలో భాగంగా తను ఏమనుకుంటుందో ఇలా చెప్పుకొచ్చిందనమాట నా జర్నీలో ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను జీవితాంతం మీ అందరికి కూడా రుణపడి ఉంటాను నేను గెలవలేదు అనేసి కొంచెం కూడా రిగ్రెట్ లేదు ఎందుకంటే లోపల భయం ఉండేది అదేంటి నేను హెల్మెట్ అయిపోయాను బయట ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా ఫేస్ చేయాలి అన్న భయం అయితే ఉండేది కానీ ఎప్పుడైతే మీ అందరి ఆదరాభిమానాలు చూసానో ఒక్కసారిగా అంతా పోయింది హార్ట్ అంతా లైట్ అయిపోయింది ఎందుకంటే మీరందరూ చూపెట్టిన ప్రేమ ముందు నాకు విన్ అనేది కూడా చాలా చిన్నది అయిపోయింది అంటే అక్కడే నేను విన్నర్ అయిపోయాను కదా మీ మనసులో ఎన్నుకున్నారు నాకు ఇంత ప్రేమ మీ దగ్గర నుంచి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయనే లేదు ఎందుకంటే హౌస్ లో ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తూనే వచ్చారు నేను విన్ అవ్వను కనీసం టాప్ ఫైవ్ దాకా వెళ్ళను అంటూ అందరూ చెప్పేవాళ్ళు అదే నిజమో అని అనుకున్నాను బట్ నేను మాత్రం విన్ అయ్యాననే చెప్పుకుంటా నాకేం బాధ లేదు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అందరి లవ్ అండ్ సపోర్ట్ దొరికినందుకు మీ సపోర్ట్ నాకు మళ్ళీ మళ్ళీ ఇంకా కూడా నాకు ఇస్తూనే ఉండండి చాలా కావాలి థ్యాంక్ యూ సో మచ్ పర్సన్ హూ సపోర్టెడ్ మీ ఐ లవ్ యూ ఆల్ అండ్ లవ్ యూ అంటూ ఎమోషనల్ అయితే అయిపోయింది అనమాట మరి మీరేమంటారు ఇనే ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్ఫేర్ అంటారా అలానే ఖచ్చితంగా కి డిజర్వింగ్ అని నాకు అనిపిస్తుంది బట్ అన్ఫేర్ ఎలిమినేషన్ చేసి పాడేశారనమాట ఇంతకీ ఆ అన్ఫేర్ ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి